అమ్మ తర్వాత నాన్న, నాన్న తర్వాత అక్క, తర్వాత ఫ్రెండ్స్. ఓ వాళ్ళు డివైడ్ చేసి పెట్టేశారు. ఎవరికి ఈ పార్టీ ఈ పార్టీ పెట్టి పెట్టేసుకున్నా అంతే. ఓకే, సో ఎప్పుడైనా పొలిటికల్ వైపు ఏదైనా మీ బ్రెయిన్ అసలు పొలిటికల్ మీ ఒపీనియన్ ఏంటి? నాకు పెద్దగా అసలు తెలియదండి, సీరియస్గా అసలు నాకు ఏం తెలియదు. పొలిటికల్ సైడ్ తెలుసు, కేసీఆర్ గారు. ఓకే ఓకే. జై తెలంగాణ. జై తెలంగాణ. మీది తెలంగాణ అప్పుడు? యా యా, వరంగల్. వరంగల్. నా స్లాంగ్ కూడా కొట్టేవాళ్ళగా. నువ్వు మంచి కోసం నడకపో, నీ సంగతి చెప్తా. అయ్యో అయ్యో, నేను అట్లా ఏం మాట్లాడను. ఐ విల్ టాక్ వెరీ న్యూట్రల్ అండి. అంటే డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్. ఇప్పుడు అఖిల్ రాజ్ అయితే న్యూట్రల్గా మాట్లాడతాడు. క్యారెక్టర్ అనుకోండి, తెలంగాణ అంటే తెలంగాణ, గుంటూరు అంటే గుంటూరు, ఎట్లా అంటే అట్లా. ఆ డైలెక్ట్ ఎట్లుంటుందో అదే ఫాలో అవుతాం అంతే. ఓకే, సో అండ్ డబ్బింగ్ ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా ట్రై చేస్తారా? డబ్బింగ్ అంటే మీ వాయిస్ కాకుండా వేరే వాళ్ళకి డబ్బింగ్ చెప్పడం? లేదు లేదు, ఎప్పుడు చేయలేదు. నాకు నా వాయిస్ చెప్పుకోవడమే కొంచెం కష్టం, ఇంకా వేరే వాళ్ళే. అదేంటి, చాలా స్పష్టంగానే ఉంది కదా అందులో ఆన్సర్. చేసిన అంటే, బట్ నాకు సింగ్ సౌండ్ అంటే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఒక యాక్టర్ అనేటప్పుడు సింగ్ సౌండ్ అనుకోండి, హ్యాపీగా చేసేసుకుంటాడు, కొంచెం టఫ్ అయినా కానీ చేసేసుకుంటాడు. కానీ డబ్బింగ్ అంటే మళ్ళా రోల్లోకి వెళ్ళాలి, మళ్ళా ఫీల్ తెచ్చుకోవాలి, మళ్ళీ నరవాలి అంటే చాలా కష్టం. ఇప్పుడు ఏమండే ఓనర్ గారు అని అక్కడ క్యూట్గా అన్న, మళ్ళీ ఇక్కడ అదే ఫీల్ తెచ్చుకొని, ఏమండే ఓనర్ గారు కొంచెం వాటర్ ఇస్తారా అని అనడం, అది కొంచెం టఫ్ జాబ్ నాకు. బట్ ఐ లైక్ డబ్బింగ్. అంటే ఎవరికైనా చెప్పాలని నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలే, ఒకవేళ అవుతే చెప్తాను ఫ్యూచర్ మేబీ. ఓకే, సో ఏదైనా కానీ వస్తే వదలంటారు? అస్సలు వదల, దేని వదల. ఓకే, వచ్చిందండి ఇట్లా తీసుకోవడమే అంతే. అంతే తీసుకుని ముందు పాకెట్లో వేసేసి అంతే, అసలు అటు అటు పంపియ్యాయి మళ్ళా. ఓకే, అండ్ యాంకర్గా చేసినప్పుడు ఆ రోల్ ఎలా అనిపించింది? అంటే యాంకర్గా స్పాంటనిటీ అండ్ అండ్ ఆఫ్ కోర్స్ చాలా టఫ్ అండి, చాలా టఫ్. ఎందుకంటే అసలు యాక్టింగ్కి యాంకరింగ్కి అసలు సంబంధమే ఉండదు. మస్తు టఫ్ అనిపించింది నాకు స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు, అని అనుకున్నా. కానీ తర్వాత నాతో నా తోలు తీసిండు అనమాట, నన్ను బాగా చెక్కిండు అసలు, బాగా అంటే బాగా చెక్కిండు నన్ను. అట్లా చెక్కడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, చాలా హెల్ప్ఫుల్ అయింది. అంటే అంత స్పాంటినిటీ ఉండాలి, మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చేస్తున్నాం, ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇప్పుడు చేస్తున్నప్పుడే పక్క నుంచి మన ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ సైకిల్ చేస్తుంటాడు అని అంటుంటాడు, మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, మళ్ళీ చేయాలి. ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. సో ఇవన్నీ నాకు సినిమాకి హెల్ప్ అయినాయి. మనం డూయింగ్ ఎ ఫిలిం డీవియేట్ అవ్వకుండా కొన్నిసార్లు. ఇప్పుడు నేను సింగ్ సౌండ్లో చేసిన, దాంట్లో ఏం చేయరు. మన ఎడిటర్ని ఏమైనా తప్పు చేస్తున్నా అంటే అని అన్నప్పుడు మనం ఆ ఐలైన్ తీసుకొని ఓకే 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 అని ఆ సస్టైన్ చేస్తాం కదా, ఆ సస్టైనింగ్ నేర్చుకున్నాం అది యాంకరింగ్ వల్ల. ఇట్స్ హెల్ప్స్ మీ అలాట్. చాలా టఫ్ జాబ్ యాంకరింగ్, ఇస్ అ వెరీ టఫ్ జాబ్. అంటే ఆ స్పాంటినిటీగా ఆన్సర్లు ఇవ్వడం, క్వశ్చన్లు అడగడం అని